వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జల్ల కొట్టినటువంటి వాళ్ళ మీద కడుపు రగిలిపోతుంది. అందుకని వాళ్ళ మీద నెగిటివ్ క్యాంపెయిన్ బిగిన్ చేశారు. ఒకటి విశ్వాసఘాతకులు అంటూ మహమ్మద్ ఇక్బాల్, మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్ని జగన్ 2 సార్లు ఎమ్మెల్సీని చేశారు. ఈయన 2019 ఎన్నికల్లో హిందూపూర్ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓటం పాలయ్యారు. 2024లో మరోసారి టికెట్ ఆశించారు, కానీ జగన్ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడంతో టీడీపీలో చేరారు. అలాగే జంగా కృష్ణమూర్తి 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ చేశారు. 2019 నుంచి 25 వరకు ఆయన ఎమ్మెల్సీ కొనసాగుతారు. గురజాల టికెట్ సిట్టింగ్ ఆయన కాసు మహేష్ రెడ్డిని ఇవ్వడంతో జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. అయితే టీడీపీలో కూడా ఆయనకి ఎలాంటి టికెట్ దక్కలేదు. రామచంద్రయ్య టీడీపీ ప్రజాస్వామ్యం కాంగ్రెస్ వైసీపీలో దాదాపు అన్ని పార్టీలు మారొచ్చారు. 2019 ఎన్నికలకు ముందు చేరిన ఆయన జగన్ దగ్గరికి తీసి ఎమ్మెల్సీని చేశారు. కడప జిల్లాకు చెందిన రామచంద్రయ్య గతంలో టీడీపీలో ఉన్నటువంటి కడప జిల్లా ఇదే టీడీపీలో ఉన్నప్పుడు రాజ్యసభ సభ్యుడిగా చేశారు. కాంగ్రెస్లో చేరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరి మరోసారి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇలా ప్రజల్లో నుండి కాక పరోక్ష ఎన్నికలతో ఆయన చట్టసభలో అడుగు పెడుతూనే ఉన్నారు. కడప జిల్లాకు చెందిన బలిత సామర్గి వర్గానికి చెందిన సీఆర్ని జగన్ ఎయిర్ కోర్ ఎంపిక చేశారు. లేకపోతే కోటమశ్రీ రెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన కోటం రెడ్డికి 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించినా విశ్వాసం లేదు. ఉండవల్లి శ్రీదేవి పబ్లిక్లో బ్యాడ్ నేమ్ ఉంది, గెలవు కాబట్టి టికెట్ ఇవ్వను, కానీ నీ భవిష్యత్ నేను చూసుకుంటా అని చెప్పిన మాటలు బాబు మాటలు నమ్మి టీడీపీలో చేరిందంటూ వీళ్ళు తిట్టిపోస్తున్నారు. అయితే వాళ్ళ ఆలోచన వేరుగా ఉంది. జగన్ అధికారంలోకి రావడం అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు చంద్రబాబును నమ్ముతున్నారు.